ఈ దుద్దడ కలెక్టరేట్ ఆఫీస్ ముందు వీళ్ళ ఆందోళన కొనసాగుతున్నది చాలా మంది ఇక్కడ మద్దతు ఇవ్వడానికి కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఈ ఉద్యోగ సంఘాలు ఎక్కడ పోయినాయి లేరుగా వాళ్ళు లేరు వాళ్ళు కేసీఆర్ దగ్గర ఉండి వాళ్ళు కేసీఆర్ దగ్గర ఉండి వీళ్ళని వీళ్ళ వీళ్ళ ధర్నాను ఎట్లా విరమింపజేయాలని ఆలోచనలో ఉన్నారు మీరు కనుక ఇంట్లోకి పోతే ప్రభుత్వం ఎప్పటికీ రెగ్యులర్ చేయాలని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బహిరించే సార్ టీఎన్జిఓ తరపున మా సీనియర్లు ఉన్నారో వాళ్ళందరూ మీరు అసలు ఉద్యోగమే కాదు మీరు బతిమలాడుకోవాలి లొంగిపోవాలి ప్రభుత్వానికి అప్పుడు మీ గురించి ఆలోచిస్తారని నాయకులు అన్నారు సార్ మధ్యలోకి రమ్మని అనాలి అనమని చెప్పాలి అని చెప్పేసి మీరు మా దగ్గరకు వచ్చి బతిమాలుకుంటే అప్పుడు ఆలోచన చేస్తుంది ఆలోచన చేస్తామంటారు కానీ రెగ్యులర్ చేస్తామని అంటలేరు మీకు నాయకుడు లేడు మీకు ఏం లేదు మీరు ఎలా సమ్మెకపోతారు మేము ఆల్రెడీ రిజిస్టర్డ్ సంఘం ఉన్నాం మమ్మల్ని కాదని మీరు ఎట్లా పోతారు మీకు అసలు సంఘం చేసే హక్కు సమ్మె చేసే హక్కే లేదు మీరు ఎట్లా పోతారు ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం మీరు మేము డైరెక్ట్ బెదిరించడం నేను 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 ఒక పదహారు సంవత్సరాల మూడు నెలలు ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసి వచ్చిన నేను నేను ప్రజెంట్ ఎక్స్ ఆర్మీ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఏదన్నా ఒక జాబ్ రాకపోతే రాగానే ఫస్ట్ జాబ్ పడ్డది పడ్డాక నేను అప్లై చేసుకున్న వచ్చింది వచ్చిన తర్వాత కూడా త్రీ ఇయర్స్ మరి ప్రొబేషన్ అన్నారు ఎలా ఉంటుందో ఏందో అని చెప్పి ఆలోచించిన పదిహేను వేలకు జాబ్ చేయడం అంటే కామన్గా భార్య పిల్లలను చదివించుకుంటూ చేయడానికి వీలు కాదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రోజులు ఆయన ఆయన కూడా సర్లే ఎలాగైతే అలాగైతే చేద్దాము ఇంటి దగ్గరే ఉంటాం కదా అని చెప్పి చేసినాం త్రీ ఇయర్స్ బై ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాకు జాబ్లో జయిన్ అయిన తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చింది ప్లేట్లు వేసి ఎయిటీన్ థౌసండ్ పడిపోయినాయి పడిపోయిన తర్వాత నేను కిమ్స్ హాస్పిటల్ పోయి అడ్మిట్ అయినా దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయి నాకంటే ఆర్మీది ఉంది కాబట్టి బెనిఫిట్ ఉంది కాబట్టి నేను భరించిన చాలామంది మిత్రులు కరోనా వచ్చి మిమ్స్ హాస్పిటల్ ఇక్కడే ఉన్నాడు నాలుగు నాలుగు నెలలు ఉన్నాడు వెంటిలేటర్ పైన కానీ ఎటువంటి అతనికి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు జీతం జీతం కూడా ఆరు నెలల జీతం కట్ చేసారు ఆరు నెలల జీతం అలాగ ఇక్కడ చాలామంది ఉన్నారు యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్గా వన్ రూపీ కూడా ఎవరు ఇవ్వలేదు మళ్ళీ మేమే చెందాలి వంద ఐదు వందలు ఎవరికి వచ్చినంత వాళ్ళు వేసుకొని ఒకవేళ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు జగన్నాథం అని చెప్పి మై లీటర్ రాసి మరీ చనిపోయాడు ఈ నా చావు మీ నా చావుతోడైనా మీరు రెగ్యులర్ అవుతారు కొట్లాడి అని చెప్పి రాసి చనిపోయాడు అయినా అప్పుడు ప్రభుత్వంలో చిల్లం రాలేదు ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఎటువంటి భరోసా ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా బతుకులేక ఇట్ల అయినాక ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్స్ రెగ్యులర్ చేయలేదు కాబట్టి ఎన్నడుకున్న తాడో పేడో వస్తే ఇప్పుడు చేసి ఇప్పుడు చేయాలి లేదంటే ఇప్పుడు కాదు అది అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అనుకోనే చేస్తలేదు ఖచ్చితంగా జీవో వచ్చే వరకు మేము మాత్రం ఈ సంబంధించి విరమించేది లేదు స్పష్టమైన జీవో వచ్చే వరకు వెళ్ళేది లేదు ఎవరు ఎవరు వచ్చారు ఎంప్లాయీస్ యూనియన్ అండి మీ ఉద్యోగ సంఘాలు ఎక్కడ పోయినాయి సార్ మాది దుద్దడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అండి నూట యాభై మంది ఒక మా దుద్దడ గ్రామంలో నూట యాభై మంది ఉద్యోగులుగా ఉంటాం అది పక్కనే ఉంటుంది అయితే వస్తుంటే పోతుంటే గత పన్నెండు రోజులుగా వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది వీళ్ళు మాలాగా ఉద్యోగులే కదా వాస్తవానికి వీళ్ళకు అన్ని రకాలైనటువంటి హక్కులు ఉన్నాయేమో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో అని మేము భావించడం ఎప్పుడైతే వీళ్ళు టెంట్ వేసి వీళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారో వీళ్ళ గురించి తెలుసుకుంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది కనీసం డెలివరీ అయితే మెటర్నిటీ లీవ్ లేనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు చాలా సిగ్గు అనిపిస్తున్నది సార్ ఏ ఉద్యమాల ద్వారానైతే ముఖ్యమంత్రి అయ్యిండో ఏ ఉద్యమాల ద్వారానైతే గద్దె అదే ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులను నిజమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులను అణచివేసే ధోరణి అది నిజంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఆ విధానాన్ని వెంటనే ఏ జీవోనైతే గవర్నమెంట్ ఇచ్చిందో అదే జీవో ప్రకారం వాళ్ళని రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అమరులైనటువంటి విధి నిర్వహణలో చనిపోయినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వాళ్ళ ఇంటిలో ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది అని తెలియజేసుకుంటూ మా సంపూర్ణ యొక్క సంపూర్ణ మద్దతు ఈ జేపీఎస్లకు లకు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటి ఒకటి మాత్రం మా వైపు నుంచి మన తొలి వెలుగు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే సిద్దిపేట నుంచి నేను స్టార్ట్ చేసిన ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి నేను వెళ్తాను ఎవ్రీ ఎవ్రీ ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి నేను వెళ్తా మీ సమస్యని మీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఎవరు ఓహో ఇక్కడే ఉన్నారా ఓకే ఇప్పుడు ఈ దుద్దడ కలెక్టరేట్ ఆఫీస్ ఇది ఇది దళితుల భూమి కబ్జా చేసి కట్టింది దళితుల దళితుల అసైన్డ్ భూమి ఉన్నది మీ భూమి ఉన్న అందులో ఎన్ని ఎకరాలు దళితుల అసైన్డ్ భూమి కబ్జా చేసి దుర్మార్గులు కట్టిన కలెక్టరేట్ ఆఫీస్ ఇది ఎవరి కోసం ఈ ఆఫీసు ఎవని కోసం ఈ ఆఫీసు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని కబ్జా చేసి కట్టింది